ఒకరోజు నేను ఒక సమావేశానికి వెళ్తే ఒక ఇద్దరు ఆడపిల్లలు సార్ ఒక నిమిషం మాట్లాడతామని వచ్చారు పోలీసు వాళ్ళు చెప్తే నేను రండి వాళ్ళని స్టే మీద తీసుకురమ్మంటే తీసుకొచ్చారు చేస్తే వాళ్ళు ఏమన్నారంటే సార్ మేము అనాథ పిల్లలము ఆ కేజీ దాన్ని చదువుకుంటున్నాము మా టెన్త్ క్లాస్ అయిపోతుంది తర్వాత మేము ఎక్కడికి పోతామో మాకు అర్థమవుతులేదు సార్ అన్న ఎక్కడికి తెలుస్తలేదు అన్న తల్లి లేదు తండ్రి లేడు ఎవరో తెలియదు ఆదరించే బంధువులు లేరు ఇది చాలా క్రూరమైన సమాజం ఎదిగిన ఆడబిడ్డలు ఎక్కడికి పోవాలి ఏం చేయాలి నేను ఆ రోజంతా నిద్రవోళ్ళు బాగా ఏడిసిన మనసులో నిజంగా మన బిడ్డకే ఆ పరిస్థితి సంభవిస్తే మనమే ఆ పరిస్థితులు ఉంటే ఎదిగిన బిడ్డలు పాపం వయసు వచ్చిన బిడ్డలు వాళ్ళు ఎటు పోవాలి దానికోసం మనం ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని తీసుకుంటా ఉన్నాం మీ అందరితో కూడా నా ప్రార్థన ఏంటంటే ప్రభుత్వం త్వరలోనే మంచి కార్యాచరణ తీసుకుని ముందుకు వస్తుంది అప్పుడు కడియం గారు విద్యాశాఖ చూసినప్పుడే కేజీబీ వీళ్ళన్నింటిలో కూడా ఇంటర్మీడియట్ కూడా ప్రవేశపెట్టారు ఇప్పుడు సబితా రెడ్డి గారు కూడా ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని అక్కడ ఇంటర్మీడియట్ విద్యకు అవకాశం కల్పిస్తూ ఉన్నారు హాస్టల్స్ కూడా పెంచుతూ ఉన్నారు భవిష్యత్తులో కూడా వాళ్ళు ఏ విధంగా స్టేట్ చిల్డ్రన్ కింద వాళ్ళు ఉండాలి వాళ్ళకు రాష్ట్ర ప్రభుత్వమే రాష్ట్రమే తల్లి తండ్రి కావాలి ఆ రకమైన పాలసీ మనం తీసుకోబోతా ఉన్నాం వాళ్ళని ఆదరించాలి మనలాగా వాళ్ళు కూడా పుట్టిన పాపం కాబట్టి సాటి మనుషులు కాదు మన కర్తవ్యం గౌరవ సభ్యులతోని గౌరవ ఇతర ప్రజాప్రతినిధులతో అందరితో నా ప్రార్థన ఎక్కడన్నా మీకు అనాథ బిడ్డలు ఇట్లా తారసపడితే వెంటనే సత్యవతి రాథోడ్ గారికి రిపోర్ట్ చేయండి లేదా మీ ఎమ్మెల్యే గారికి చెప్పండి మీ ఎంపీ గారికి చెప్పండి మీ జిల్లా మంత్రి గారికి చెప్పండి వాళ్ళ గురించి మనం ప్రత్యేకంగా కడుపులో పెట్టుకుని వాళ్ళని చాలుకోవాల్సిన అవసరం ఉంది